న్యూస్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టాప్ న్యూస్ ఆఫ్ ద డే మరి వాటి టాప్ న్యూస్ ఏంటి అంటే ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా భావించే నోబెల్ పురస్కారాల్లో శాంతి బహుమతికి మరింత ప్రాముఖ్యత ఉంది ఈ విషయం కూడా చాలామంది తెలుసు అయితే ఈ ఏడాది ఈ బహుమతి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది రెండు వేల ఇరవైకి గాను ప్రపంచ ఆహార కార్యక్రమానికి నోబెల్ శాంతి బహుమతి అనేది ప్రకటించారు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యుఎన్డబ్ల్యూఎఫ్పి సంక్షోభిత ప్రాంతాల్లో చేసిన సేవలకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఈరోజు తెలపడం జరిగింది ఆకలి తీర్చడం అలాగే జీవన స్థితిగతులను మెరుగుపరిచినందుకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తున్నట్లుగా కూడా పేర్కొన్నారు ఇక మరొక న్యూస్ చూసినట్లయితే నవంబర్ మూడున అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే అయితే డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు నిన్న రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి మెక్ మైక్ పెన్స్ అలాగే కమలా హారిస్ మధ్య హాట్ హాట్ డిబేట్ జరిగిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఆ డిబేట్ వీక్షించిన తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడారు కమలా హారిస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించడం జరిగింది ట్రంప్ ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ కనుక విజయం సాధిస్తే జో బిడెన్ కొద్ది రోజులే అధికారంలో ఉంటారని కామెంట్ చేస్తారు రెండు నెలల తర్వాత అతనుంచి కమలా హారీస్ పదవి లాగేసుకుంటారని కూడా ఆరోపించడం జరిగింది అయితే కమలా హారిస్ సోషలిస్ట్ కాదు అని కమ్యూనిస్టు అంటూ ట్రంప్ అభివర్ణించడం జరిగింది ఇక నెక్స్ట్ న్యూస్ ఏంటి అంటే ప్రపంచంలో అత్యంత కాలుష్యకారక నగరాల్లో రెండు నగరాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉండటం కాస్త ఆందోళనకు గురి చేస్తుంది అవి ఏంటి అంటే తెలంగాణలోని రామగుండం ఇక అలాగే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న థర్మల్ పవర్ కే కేంద్రాలు దేశంలోనే కాక ప్రపంచంలోనే ఆ సల్ఫర్ డైఆక్సైడ్ ఎస్ఓటును విడుదల చేస్తున్నాయని గ్రీన్ పీక్ ఇండియా అలాగే సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎనర్జీ అండ్ క్లీన్ క్లీన్ ఎయిర్లు వివరించిన నివేదికలో చెప్పడం జరిగింది సో ఈ రెండు నగ భారీ నగరాల్లో కూడా ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువగా ఉందన్నమాట ఇంకా మరొక న్యూస్ చూసినట్లయితే ఈ చైనాకు చెక్ పెట్టేలాగా భారత్ అత్యాధునిక ఆయుధ సంపత్తిని సిద్ధం చేసుకుంది శత్రు దేశాల ర్యాడార్లను మట్టి కరిపించే క్షిపణిని ఈరోజు విదే విజయవంతంగా పరీక్షించడం జరిగింది దేశ రక్షణ రంగంలో కీలకమైన ముందడుగుగా భావిస్తున్న రుద్రం వన్ క్షిపణికి సంబంధించి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డివో ఈరోజు కీలక ప్రకటన చేసింది ఇక మరొక న్యూస్ అప్డేట్ చూసినట్లయితే కరోనా అప్డేట్ అండ్ కరోనా వైరస్ ఈ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి సామాన్యుడి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరకు కూడా ఎవరిని విడిచిపెట్టని ఈ మహమ్మారి దెబ్బకు తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ముందు వరుసలో ఉన్నది అమెరికా తర్వాత భారత్ అని చెప్పాలి ఒక దశలో ప్రతిరోజు కూడా లక్ష కొత్త కేసులు నమోదయ్యేవి కానీ ప్రస్తుతం ఆ సంఖ్య డెబ్బై వేలకు తగ్గింది మన భారత్లో కొత్త కేసులు తగ్గడంతో పాటు రికవరీల సంఖ్య కూడా పెరుగుతోంది సో ఇది కాస్త శుభమైన పరిణామం అని చెప్పచ్చు ఇక మరణాల సంఖ్య కూడా అలాగే తగ్గుముఖం పడుతుంది అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది మరో తొమ్మిది వందల అరవై నాలుగు మంది మరణించారు నిన్న డెబ్బై ఎనిమిది వేల మూడు వందల అరవై ఐదు మంది ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది ఇక తాజా కేసులతో కలిపి భారత్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య అరవై తొమ్మిది లక్షల ఆరు వేల నూట యాభై ఒకటికి చేరింది ఇక కరోనాను జయించి యాభై తొమ్మిది లక్షల ఆరు వేల అరవై తొమ్మిది మంది పూర్తిగా రికవర్ అయిపోయారు అనమాట కరోనా వైరస్తో పోరాడుతూ లక్ష ఆరు వేల నాలుగు వందల తొంభై మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ప్రస్తుతం మన దేశంలో ఎనిమిది లక్షల తొంభై మూడు వేల ఐదు వందల తొంభై రెండు కరోనా యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి సో కరోనా కేసులు తగ్గుతుందను అని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకండి సో బీ కేర్ఫుల్ మన జాగ్రత్తలో మనం ఉండాలి మన సేఫ్టీ మనం పాటించాలి అయితే ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే భారతదేశంలో లక్ష మందికి పైగా చనిపోగా శీతాకాలంలో కాలుష్యం సమస్య మరింత తీవ్రంగా మారగా అమెరికాలో నిర్వహించిన ఒక పరిశోధనలో కోవిడ్ నైన్టీన్ వైరస్పై కాలుష్యం ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా తేలింది దీర్ఘకాలిక పట్టణ కాలుష్యానికి ముఖ్యంగా నత్రజని డైఆక్సైడ్కు గురైతే కోవిడ్ నైన్టీన్ వైరస్ మరింత ప్రాణాంతకమని కూడా అమెరికాలో ఒక అధ్యయనం పేర్కొంది ది ఇన్నోవేషన్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం జనవరి మరియు జూలై మధ్య అమెరికాలో మూడు వేల నూట ఇరవై రెండు కాలుష్య కారకం అంటే నూట ఇరవై రెండు ప్రదేశాల్లో నత్రజన డయాక్సైడ్ మరియు ఓజోన్ వంటి కీలక కాలుష్య కారకాలను విశ్లేషించింది అమెరికాకు చెందిన ఎమోరి విశ్వవిద్యాలయానికి చెందిన డోన్ఘయ్ లియాంగ్ మాట్లాడుతూ ఈ స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక కాలుష్యానికి గురైన పట్టణ నగరాల్లో మానవ శరీరంపై ప్రత్యక్ష మరియు పరోక్ష యాంత్రిక ప్రభావాలు ఆక్సీకరణ పీడనం మంట ఇంకా అలాగే బ్రీత్ ప్రాబ్లమ్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల రూపంలో ఉంటాయని కూడా అధ్యయనం వెల్లడించడం జరిగింది ఇంకా మరొక న్యూస్ చూస్తే ఈ బీహార్ ఎన్నికల నేపథ్యంలో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పలు పరీక్షలను వాయిదా వేసింది ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది ఈ వివరాలను అభ్యర్థులు గమనించాలని కూడా కమిషన్ సూచించింది ఒకసారి అవి ఏంటి అసలు ముందు చెప్పిన డేట్ ఏంటి తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం మార్చిన డేట్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం ఎస్ఎస్సి జేఈ పేపర్ వన్ టూ నైన్టీన్ ఎగ్జామ్ ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే ఈ ఎగ్జామ్ ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు నిర్వహించాల్సి ఉంది కానీ బీహార్ ఎన్నికల సం కారణంగా ఈ పరీక్ష వాయిదా పడింది బీహార్లో పరీక్ష కేంద్రాలను ఎంచుకున్న వారికి ఈ పరీక్షను డిసెంబర్ పదకొండున నిర్వహించనున్నారనమాట మిగతా అభ్యర్థులకు ఈ ఎగ్జామ్ అంటే పరీక్ష షెడ్యూల్ ప్రకారమే ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు కన్ యాజ్ యూజువల్గా ఉంటుందన్నమాట ఇక ఎస్ఎస్సి జేఈ పేపర్ టూ వాళ్ళకైతే ఫస్ట్ చెప్పిన డేట్ జనవరి ముప్పై ఒకటిన జరగాల్సి ఉంది అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ జాన్ థర్టీ ఫస్ట్న షెడ్యూల్ ప్రకారం జరగాల్సి ఉంది ఈ ఎగ్జామ్ అయితే ఈ మార్చిన షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై ఒకటిన ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయనున్నారు ఇక ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ టూ ఎగ్జామ్ అయితే ముందు చెప్పిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ రెండు నుంచి ఐదు వరకు జరగాల్సి ఉంది నెక్స్ట్ మంత్ అయితే మార్చిన షెడ్యూల్ ప్రకారం ఈ ఎగ్జామ్ నవంబర్ పదిహేను నుంచి అదే నెల పద్దెనిమిది వరకు నిర్వహించనున్నారన్నమాట ఇక ఎస్ఎస్సి ఫేస్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఎగ్జామ్ అయితే మొదటి షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది నవంబర్ సిక్స్ నైన్ అంటే ఆరు తొమ్మిది పది తేదీల్లో జరగాల్సి ఉంది మార్చిన షెడ్యూల్ ప్రకారం బీహార్లో పరీక్షా కేంద్రాలను ఎంచుకున్న అభ్యర్థులకు అయితే డిసెంబర్ పద్నాలుగున ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇంకా మిగతా అభ్యర్థులకైతే మొదట విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే అంటే నవంబర్ ఆరు తొమ్మిది పది తేదీల్లో ఈ ఎగ్జామ్ యాషల్గా ఉంటుందన్నమాట ఇక ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సిఎన్డి ఎగ్జామ్ డీటెయిల్స్ చూస్తే ఫస్ట్ చెప్పిన షెడ్యూల్ ప్రకారం ఈ ఎగ్జామ్ నవంబర్ పదహారు నుంచి పద్దెనిమిది వరకు జరగాల్సి ఉంది ఈ మార్చిన షెడ్యూల్ ప్రకారం అయితే డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ఈ ఎగ్జామ్ను నిర్వహించనున్నారు సో ఇది బీహార్ ఎలక్షన్స్ కారణంగా ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ అనేది కొంతవరకు ఈ ఎగ్జామ్ డేట్స్లో కొంత చేంజ్ వచ్చింది సో ఆ డీటెయిల్స్ సో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసినట్లయితే బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్ట్ అయిన శాండిల్వుడ్ బ్యూటీ సంజనా గల్ రాణి బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును అయితే ఆశ్రయించారు బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో కాలం గడుపుతున్న సంజనాకు బెయిల్ ఇవ్వడానికి ప్రత్యేక కోర్టు నిరాకరించడం జరిగింది బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి ఎలా అయితే కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుని జైలు నుంచి విడుదలై ఇంటికి వెళ్లారో అలాగే తాను కూడా జైలు నుంచి బయటకు రావాలని ఈ నటి సంజన డిసైడ్ అయ్యారు అయితే ప్రత్యేక కోర్టులో తనకు బెయిల్ రాదని భావించిన ప్రముఖ హీరోయిన్ సంజన గల్రాణి ఈరోజు బెంగళూరులో కర్ణాటక హైకోర్టులో బెయిల్ కోసం అర్జీ సమర్పించారన్నమాట ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐపీఎల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైపోయింది చిన్న మైదానమైన షార్జా వేదికగా జరిగే ఈ సిక్స్ హిట్టింగ్ కాంటెస్ట్ ఫ్యాన్స్ అయితే మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది హ్యాట్రిక్ ఓటములతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ బలమైన ప్రత్యర్థిని డీకునేందుకు రెడీ అయిపోయింది ఈరోజు షార్జా వేదికగా జరిగే ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో వరుస విజయాలతో ఊపు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్తో తలబడినుంది అయితే ఈ సీజన్లో ఇప్పటిదాకా ఐదు మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రెండింట్లో గెలిచింది ఈ రెండు కూడా షార్జాలోనే కావడం విశేషం అయితే దుబాయ్ అబుదాబీలో జరిగిన మ్యాచ్ల్లో రాయల్స్ ప్లేయర్లు అట్టర్ఫ్లాఫ్ అయ్యారనే చెప్పాలి ఇది ఎంతో అత్యుచ్చిన మైదానంలో అదరగొట్టేందుకు రాజస్థాన్ ఆటగాళ్ళు కూడా కాస్త ఉత్సాహంగా కనిపిస్తున్నారు కానీ అది అనుకున్నంత సులువైతే కాదు షయ్య షయర్ కెప్టెన్సీలోని ఢిల్లీ అన్ని విభాగాల్లో కూడా బలంగా ఉంది ప్రీవియస్ మ్యాచ్లో కూడా మనం వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసాం అయితే ఆల్ రౌండ్ షోతో అదరగొడుతూ ఇప్పటికే దీంట్లో ఐదు మ్యాచ్ల్లో నాలుగు గెలిచి ఈ టేబుల్లో రెండో స్థానంలో ఉందనమాట సో అదే ఊపు కొనసాగిస్తూ హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని ఉబుళ్ళూరుతోంది సో మరి జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్న ఈ ఢిల్లీకి రాజస్థాన్ రాయల్స్ ఏమైనా బ్రేకులు వేస్తుందా లేక గత మ్యాచ్ల్లో లాగా చేతులు ఎత్తేస్తుందో అనేది చూడాలి సో ఎవరు వినర్వాత చూద్దాం సో ఇవి ఇంతవరకున్న వన్ ఇండియా తెలుగు టాప్ న్యూస్ ఆఫ్ ద డే మళ్ళీ రేపటి టాప్ న్యూస్లో కలుసుకుందాం అంచెన్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు